హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ కేఫ్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మీకు ఒక బెస్ట్ ఎర్నింగ్ యాప్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ ఎర్నింగ్ యాప్లో మీరు సైన్ అప్ అయినందుకు ఫిఫ్టీ వన్ రూపీస్ వస్తుంది సో మీరు దాన్ని కూడా మీరు బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ అలాగే ప్రతి రెఫర్కి కూడా మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ మధ్యలో అయితే వస్తుంది సో ఇది మనకు ఎంతైనా రావచ్చు సో అది మన బై బేస్ అయి ఉంటుంది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నా వాలెట్లో టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉందన్నమాట సో నేను ముగ్గురు మాత్రమే రిఫర్ చేశాను సో ఫస్ట్ టైం రిఫర్ చేసినప్పుడు ఫిఫ్టీ రూపీస్ వచ్చింది సెకండ్ టైం హండ్రెడ్ థర్డ్ టైం కూడా నాకు హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చింది అనమాట సో చెప్పాను కదా సో మీ లక్భై డిపెండ్ అయి ఉంటుంది సో ప్రతి రెఫర్కి ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ మధ్యలో అయితే వస్తుందనేసి సో ఈ అమౌంట్ నేను బ్యాంక్ విత్డ్రా చేసి చూపిస్తాను సో సింపుల్గా ఇక్కడ అయితే క్లిక్ చేస్తాను సో ముందుగా మీరు ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ యూపీఐ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది సో మీరు యూపీఐ యాడ్ చేసి సో ఇక్కడ నుంచి మీరు పేమెంట్ అయితే చేసేసేయండి సో ఇక్కడ నేను టూ ఫిఫ్టీ రూపీస్ని అయితే లైవ్లో మీకు విత్తరా అనేది చేసి చూపిస్తాను సో నేను టూ ఫిఫ్టీ రూపీస్ విత్ర పెట్టాను సో అయితే క్లిక్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పైన నాకు మెసేజ్ కూడా రావడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ నాకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయింది అనేసి సో ఈ అప్లికేషన్ ఏంటి సో ఈ అప్లికేషన్లో ఎలా ఏం చేయలేదు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వివడైతే ఇస్తాను సో వీడిని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇలాంటి కొత్త కొత్త ఎర్నింగ్ యాప్స్ గురించి తెలుసుకోవడానికి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెలకి పక్క ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ని అయితే ప్రొవైడ్ చేశాను సో లింక్ ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్కి అయితే అనమాట సో అక్కడ నుంచి ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయండి సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఫ్యామ్ పే అనమాట సో ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయండి సో అప్లికేషన్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట సో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ గెట్ స్టార్ట్ అయినా వస్తుందన్నమాట సో ఇక్కడైతే క్లిక్ చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది సో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సో సింపుల్గా కంటిన్యూ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్కి ఒక వెరిఫికేషన్ కూడా అయితే వస్తుంది సో దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ మే క్లిక్ చేయండి సో నెక్స్ట్ మళ్ళీ సింపుల్గా కంటిన్యూమే క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సో ఇవన్నీ మీరు సబ్మిట్ చేసేయండి సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత సో సింపుల్గా మే క్లిక్ చేయండి సో నెక్స్ట్ కొన్ని పర్మిషన్స్ అయితే అలౌ చేయమంటుంది సో గ్రాండ్ పర్మిషన్ మీద క్లిక్ చేసి సో పర్మిషన్స్ అయితే అలా ఇచ్చేసేయండి సో నెక్స్ట్ యాక్టివేట్ నవ్వని ఇక్కడైతే వస్తుంది సో ఇక్కడైతే క్లిక్ చేయండి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వడం వల్ల సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట సో ఇది ప్లే స్టోర్ అప్లికేషన్ చాలా ట్రస్టెడ్ అప్లికేషన్ అనమాట మీరు ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేయచ్చు సో ఇటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు అనమాట నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుందన్నమాట సో దాని అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ క్లిక్ చేయండి అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది అనమాట సో సింపుల్గా కంటిన్యూ అయితే క్లిక్ చేయండి సో నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఎలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ అప్లికేషన్ మనం సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసాం సో ఇప్పుడు మీకు సైన్ అప్ బోనస్ ఎక్కడ వస్తుంది సో అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి సో మీకు సైన్ అప్ బోనస్ ఫిఫ్టీ వన్ రూపీస్ వస్తుంది సో దాన్ని మీరు బ్యాంక్ విత్ చేసుకోవచ్చు సో ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి సో సింపుల్గా ఇక్కడ మీరు చార్జింగ్ మీద అయితే క్లిక్ చేయండి లెట్స్ గో మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట ఎక్స్ప్లోర్ మైరే వర్డ్స్ అనేసి ఇక్కడ రెండు అయితే ఉంటాయి సో మైరే వర్డ్స్ మీద క్లిక్ చేయండి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సైన్ అప్ బోనస్ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే ఉందన్నమాట సో ఇదైతే మనం క్లిక్ చేద్దాం సో క్లిక్ చేయగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే మనకు వచ్చినట్టయితే ఇక్కడైతే ఒక మెసేజ్ అయితే అనమాట సో మనకు ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే సైన్ అప్ బోనస్ అయితే వచ్చేసింది అనమాట సో బ్యాక్ అయితే వచ్చేద్దాం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సైన్ అప్ బోనస్ ఫిఫ్టీ వన్ రూపీస్ వచ్చింది సో దీన్ని ఎలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలని మీకు చెప్తాను సో సింపుల్గా న్యూమ్ అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ పే యూపీఐ ఐడి అని వస్తుంది సో మీ బ్యాంక్ లింక్ పైన సో యూపీఐ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి ఇక్కడ యూపీఐ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ పే అనేసి క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు మీ యూపీఐ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై అయితే చేసుకోండి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కంగ్రాచులేషన్స్ అని వచ్చిస్తుంది సో బ్యాక్ అయితే వచ్చేద్దాం సో మనకు యూపీ అయితే సక్సెస్ఫుల్ అయితే యాడ్ అయింది నెక్స్ట్ ఇక్కడ మీ దగ్గర ఫిఫ్టీ వన్ రూపీస్ ఉంది కదా సో మీరు ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ సింపుల్గా పిఎంఏ క్లిక్ చేయండి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ అయితే అవుతుందన్నమాట విత్ ఇన్ వన్ మినిట్లోనే మన బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది అనమాట మనీ అయితే సో మీకు పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నా బ్యాంక్ అకౌంట్లో ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే క్రెడిట్ అయింది అది కూడా మనకు ఇన్స్టెంట్గా మనకు బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయిందన్నమాట సో ఈ అప్లికేషన్లో ఎలా రెఫర్ చేయాలని చెప్తాను సో ప్రతి రెఫర్కి మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ మధ్యలో అయితే వస్తుంది సో మనకు ఒక స్పిన్ అయితే వస్తుంది సో ఆ స్పిన్లో ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ మధ్యలో అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ మనకి పైకి స్కోల్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు ఇన్వైట్ అయ్యే ఫ్రెండ్ విన్ అప్ టు థౌజండ్ అనేసి కనిపిస్తుంది సో మన ఇక్కడ నుంచి రిఫర్స్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు రెఫర్ చేసిన అమౌంట్ ఎలా చెక్ చేసుకోవాలని మీకు చూపిస్తాను ఇక్కడ సింపుల్గా చార్జింగ్ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ లెట్స్ గో అని క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట ఎక్స్ప్లోర్ అండ్ అలాగే మై రివార్డ్స్ సో మై రివార్డ్స్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనం రిఫర్ చేసుకున్న పర్సన్స్ అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్ మెంబర్స్ అయితే నా రిఫరల్స్ అయితే ఉన్నారన్నమాట సో రిఫర్కి మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచే మనకు థౌజండ్ రూపీస్ మధ్యలో అయితే వస్తుంది సో మీకు ఒక స్పిన్ అయితే చేసి చూపిస్తాను సో నేను రిఫర్ చేసిన పర్సన్ ఇక్కడైతే అయితే క్లిక్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్పిన్ అయితే ఉందన్నమాట సో మనకు ఒక స్పిన్లో ఫిఫ్టీ ఉంది సెవెన్ ఫైవ్ ఉంది హండ్రెడ్ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది టూ ఫిఫ్టీ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉంది సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ సో ఇలా అయితే ఉందన్నమాట సో మనం ఇందులో ఎంతైనా అర్న్ చేయొచ్చు సో మినిమం మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ మధ్యలో అయితే వస్తుంది సో ఒకసారి మనం స్పిన్ చేసి ఎంత వస్తుందని మీకు చూపిస్తాను చూడండి సో సింపుల్గా స్పిన్ అయితే క్లిక్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూసుకున్న అయితే నేను ఫిఫ్టీ రూపీస్ అయితే విన్ అనమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను సెకండ్ టైం అయితే స్పిన్ చేశాను సో మీరు ఇక్కడ చూసుకునే నాకు హండ్రెడ్ రూపీస్ అయితే రావడం జరిగింది సో ఇంకొక స్పిన్ కూడా మనం చేసి చూద్దాం సో నేనైతే థర్డ్ స్పిన్ అయితే చేస్తున్నాను స్పిన్ అయితే క్లిక్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను థర్డ్ టైం కూడా హండ్రెడ్ రూపీస్ అయితే విన్ అయ్యాను అనమాట సో ఇలా మీరు రిఫరెడ్లో ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ మధ్యలో అయితే అర్న్ చేయొచ్చు సో అది మీ లెక్కపై బేసే ఉంటుందన్నమాట సో మీరు ఇక్కడ చూసుకుని వెళ్తే నాకు త్రీ స్పిన్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే రావడం జరిగింది సో మీరు ఎంతైనా రావచ్చు సో అది మీ బేస్ బేసే ఉంటుంది సో మీరు ఇన్వైట్ చేసిన పర్సన్ కంపల్సరిగా సో ఆధార్ కార్డుతో కేవైసీ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది సో అప్పుడు మాత్రం మీకు ఒక స్పిన్ అయితే రావడం జరుగుతుంది సో ఆ స్పిన్లో మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ మధ్యలో అయితే వస్తుంది సో అది బై లక్బాయ్ బేస్గా ఉంటుందనేసి చెప్పాను కదా సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నా వాలెట్లో టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉందన్నమాట సో నేను ముగ్గురు మాత్రమే రిఫర్ చేశాను సో ఫస్ట్ టైం రిఫర్ చేసినప్పుడు ఫిఫ్టీ రూపీస్ వచ్చింది సెకండ్ టైం హండ్రెడ్ థర్డ్ టైం కూడా నాకు హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చిందనమాట సో చెప్పాను కదా సో మీ బై టిపెండ్ అయి ఉంటుంది సో ప్రతి రిఫర్కి ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ మధ్యలో అయితే వస్తుందనేసి సో ఈ అమౌంట్ నేను బ్యాంక్ విత్డ్రా చేసి చూపిస్తాను సో సింపుల్గా ఇక్కడ అయితే క్లిక్ చేస్తున్నాను సో ముందుగా మీరు ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ యూపీ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది సో మీరు యూపీఐ యాడ్ చేసి సో ఇక్కడ నుంచి మీరు పేమెంట్ అయితే చేసేసేయండి సో ఈ యాప్ని ఎవరు మిస్ చేసుకోకండి సో ఎందుకంటే ఇందులో మనకు ప్రతి రెఫర్కి ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ మధ్యలో వస్తుంది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇలాంటి కొత్త కొత్త ఎర్నింగ్ యాప్స్ గురించి తెలుసుకోవడానికి సో మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్క ఉన్న బ్యాల్ లెక్ని అయితే యాడ్వర్ట్ చేసుకోండి సో ఇలా చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో